వాహిని మీడియా ప్రేక్షక మహాశయులకు అందరికీ నా వందనములు నా పేరు డీజీ రవికుమార్ నేను గురు పారంపర్యంగా వైద్యం చేస్తూ వస్తున్నాను మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా అంటే దీర్ఘకాలిక సమస్యలు చాలా బాధపడుతూ ఉంటే అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రమే దయ దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి అలా కాదు చిన్నపన్నా ఏదైనా ఉంటే చిన్న చిన్న సమస్యలు చాలా ఉంటాయి అందరికీ అలాంటి వాళ్ళు నేను చెప్తున్న వీడియోస్ చూసి మీకు దాంట్లో ఏ సమస్య ఉందో ఆ వీడియోని పూర్తిగా పూర్తిగా చూడండి చూసి నేను ఎలా చెప్పానో ఆ ప్రకారంగా మీరు మందులు తయారు చేసుకొని తీసుకోవచ్చు మీకు దగ్గరలో దొరికేటివే ఇండ్లలో దొరికేటివి లేదా కష్ట బయటలో దొరికేటివి ఏదైనా కానీ దాన్ని మీరు చేసుకోవచ్చు ఈరోజు విషయం ఏమిటంటే గ్యాస్టిక్ అనేది చాలామందికి బాధిస్తూ ఉంటుంది అల్సర్ కావచ్చు గ్యాస్టిక్ కావచ్చు ఏమంటే మనం తినేది ఆహార పదార్థాలు నియమాలు లేకుండా తింటున్నాం నియమాలు అంటే ఎలాగంటే చాలామందికి నేను చాలా వీడియోలు చెప్పాను మూడు రకాలు ఉన్నాయి వాత మూడు రకాలు ఉన్నాయి వాత పిత్త శ్లేష్మ వాత పిత్త శ్లేష్మ అనేది దేహానికి మూలము వాతానికి ఎనభై రోగాలు పుట్టుకుంటాయి పిత్తానికి నలభై రోగాలు శ్లేష్మానికి ఇరవై రోగాలు ఇలా నూట నలభై రోగాలు ఒక మనిషిలో దేహంలో బాధిస్తూ ఉంటాయి వాతం అనేది పరిపూర్ణంగా ప్రతి ఒక్క మనిషిలోనూ ఉంటుంది ఆ వాతము ప్రకోపించినప్పుడు ఎలా ప్రకోపిస్తుందంటే మనం తినే ఆహార పదార్థాలు నియమాలు లేకుండా పోతే నియమాలు అంటే ఎలాగా వాత పదార్థాలు తెల్లవారితో తినాలి వాతం అంటే ఆలుగడ్డ కావచ్చు అన్నపప్పు అన్నగింజలు అనబ్యాళ్ళు అలసందలు బఠానీలు పూకోసు క్యారేజీ ఇవన్నీ కూడా మీరు తెల్లవారి పూట తినాలి ఎందుకంటే తెల్లవారితో ఎందుకు తినాలంటే సూర్యుడు ఉదయించిన తర్వాత వాత పదార్థాలు తింటే సాయంత్రం వరకు మనం వర్క్ అది ఇది చేస్తుంటాము అక్కడ తిరుగుతుంటాము పరిపూర్ణంగా జీర్ణమైపోతుంది మధ్యాహ్నం పొద్దు పిత్త పదార్థాలు తినాలి పులుపు పదార్థాలు కానీ ఏదైనా కానీ పిత్తానికి సంబంధించిన పదార్థాలు మధ్యాహ్నం పొద్దు తినవాలి తర్వాత రాత్రికి శ్లేష్మ పదార్థాలు ఈజీగా జీర్ణం కావాలి అంటే ఆకుకూరలు కావచ్చు కాయకూరలు కావచ్చు ఇలాంటివన్నీ ఆకుకూరలు మొత్తము సాయంత్రం పొద్దు తినాలి అప్పుడు మనిషి ఆరోగ్యంగా ఉంటాడు ఏ సమస్య ఉండదు అదే మీరు సాయంత్రం పొద్దు పానీపూరీలంట గోబీ మంచూర్యలు పకోడీలు అవి ఇవి రాత్రిపూట తిన్నారనుకోండి తిన్న తక్షణం ఏం చేస్తారు ఇంటికి వెళ్తారు భోంచేస్తారు పడుకుంటారు రాత్రిపూట అది జీర్ణం సరిగా కాదు మనం ఎందుకంటే నిద్రపోతాం కాబట్టి జీర్ణం కానప్పుడు ఏం చేస్తుందంటే గ్యాస్టిక్ అనేది ఉత్పత్తి అవుతుంది ఒంట్లో అది కొన్ని రోజులు పోతూ 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 అల్సర్ లాగా తయారవుతుంది ఇలాంటి సమస్య చాలామందిలో బాధిస్తుంది అల్సర్ స్టార్ట్ అయిందనుకంటే ఒకటే పొద్దుకో ఉంటుందా మళ్ళీ మలబద్ధకాలు ఫైల్స్లు తోక తోకబెట్టుకొని పోతూనే ఉంటాయి ఇలాంటి సమస్యలు చాలా వరకు ఉంటుంది దానివల్లే నేను చెప్పేది ఆహార పదార్థాలు నియమాలుగా ఉన్నాయని ఇప్పుడు గ్యాస్టిక్ ఉన్న వాళ్ళకి ఒక రెమెడీ చెప్తాను దాన్ని మీకు మీరుగా చేసుకోవచ్చు పల్సర్ కొట్లో దొరుకుతాయి అన్ని సామాన్లు చెట్టు మూలికలు అమ్ముతారు పల్సర్ కొట్లు ఎక్కడైనా కానీ ఆంధ్ర విజయవాడ కానీ ఎల్ల ఎల్లా ఎక్కడైనా దొరుకుతాయి పల్సర్ కొట్లో దొరుకుతాయి ఆ చెట్టు మూలికలు ఏమిటంటే చూడండి మొదటిగా కావాల్సింది త్రిపలాలు త్రిపలాలు అంటే ఏది ఉసిరికాయ తానికాయ కరక్కాయ ఇది మూడు త్రిపలాలు మరో రెండోది కావాల్సి అంటే త్రికటుకలు త్రికటుకలు అంటే ఏమి పిప్పళ్ళు అల్లం అంటే ఎండు అల్లం శుంఠి అంటాం ఇది శుంఠి రెండోది మిరియాలు మిరియాలు ఇవి మొత్తము మీకు నేను చూపించాను చూడండి ఇది పిప్పళ్ళు ఇది వచ్చి మిరియాలు ఇది వచ్చి ఎండు అల్లము అలాగే ఉసిరికాయ తానికాయ ఇది కరక్కాయ దీని జతకు మనకు కావాల్సింది చూడండి ఉప్పులు సైంధర లవణం అంటే రాక్ సాల్ట్ అంటారు సైందర లవణం ఇది సవర్చ లవణం అంటే బ్లాక్ సాల్ట్ ఇది ఇవి అన్నీ సమప్రమాణాలుగా తీసుకోవాలి వంద వంద గ్రాములు తీసుకొని ఉప్పు నూట యాభై గ్రాములు నూట యాభై గ్రాములు తీసుకోవాలి సైన్ లవణం వచ్చి నూట యాభై గ్రాములు సవర్చి లవణం అంటే నల్ల ఉప్పు వచ్చి అది నూట యాభై గ్రాములు తీసుకోవాలి ఇవన్నీ వంద వంద గ్రాములు చెట్టు మూలికలన్నీ వంద వంద గ్రాములు తీసుకొని పరిపూర్ణంగా అన్నీ మిక్స్ చేసుకోవాలి అన్నీ ఫస్ట్ చూర్ణం చేసుకోవాలి మొత్తం ఎత్తి మీరు అన్నీ మిక్స్ చేసుకోండి కావాలంటే దీనికి వేసుకోవచ్చు మిక్సీకి వేసుకోవచ్చు అన్నీ అంత వంద వంద గ్రాములు తీసుకొని ఆ రాక్ అవి మాత్రం బాగా నల్లగొట్టేసి మిక్సీకి వేసుకొని మొత్తం చేసి చూర్ణం చేసుకోండి ఆ చూర్ణం ఇలా ఉంటుంది చూడండి ఇలా ఉంటుంది ఈ చూర్ణం చూడండి ఇట్లా ఏడిస్తే గాలికి పోవాలా అంత సూక్ష్మంగా ఉండాలి చూర్ణం అలా చేసుకొని ప్రతినిత్యము ఉడుకు నీళ్ళలో కావచ్చు లేదా మజ్జిగిలో కావచ్చు ఎక్కువ మజ్జిగ తాగాలి గ్యాస్టిక్ ఇలాంటి ఉన్నవాళ్ళు వేడి ఎక్కువ కావడదు బాడీ చికెను పచ్చిమిరకాయలు వంకాయ ఇవన్నీ తగ్గించుకోండి పరిపూర్ణంగా తగ్గించుకుంటే చాలా మంచిది గ్యాస్టిక్ ఉన్నవాళ్ళు అల్సర్ ఉన్నవాళ్ళు ఇలా ప్రతినిత్యము వేడి నీళ్ళలో కావచ్చు మజ్జిగలో కావచ్చు ఒక అరచమ్చే ఎత్తి నోట్లో వేసుకొని తాగుతూ రండి కంపల్సరీ నూటికి నూరు పర్సెంట్లో మీకు ఉన్న మలబద్ధకం కావచ్చు అల్సర్ కావచ్చు గ్యాస్టిక్ కాస్త తినే కొందరికే ఎంతో తిన్నట్లు కడుపు బురం వచ్చేస్తుంది అలాంటి సమస్య ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ ఈ ఒక్క రెమెడీని మీకు మీరుగా తయారు చేసుకోండి అలా కా అలా కాని పక్షాన కింద వస్తున్న నెంబర్ కాల్ చేశారంటే దానికి సంబంధించిన ఔషధాలు నా దగ్గర దొరుకుతాయి నేను పంపిస్తాను ప్రతి ఒక్కరూ వాడి అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను నమస్కారం ఆయుర్వేదం అనేది మన భారతీయ సంప్రదాయానికి చాలా అద్భుతమైన అమృతం లాంటిది ఆయుర్వేదం అనేది మన దేశానికి మన ప్రకృతికి మన సమ్మ దీనికి వచ్చిండేది ఆయుర్వేదం మనము ఈ ఆయుర్వేదానికే ఈ దేహాలు రచించాయి ఈ రచన కూడా ఆయుర్వేదానికి దగ్గర సంబంధమే ఉంటుంది ఎందుకంటే మనము తినే ఆహార పదార్థాలు పూర్తిగా ఆయుర్వేదమే చెట్టు మూలికలే మనమేం కెమికల్స్ తింటూ బతకలేదు ఆ కాలం నుంచి చెట్టు మూలికలు తినే బతికాము ఇక మీద కూడా చెట్టు మూలికలు తినే బతుకుతున్నాం ఎందుకంటే తర కూరగాయల కానీ కాబట్టి మనం తినే ఆహార పదార్థాలు ప్రతి ఒక్కటి చెట్లు మూలికలే అలాగా పండ్లు పలహారాలు ఏదే తీసుకోండి చెట్లు ఇంకా వచ్చిండది అలాగే చెట్టు మూలికలు తిని మనము ఆ రోగాన్ని తెప్పించుకున్నాము అలాగే చెట్టు మూలికలు తినే ఆ రోగాన్ని కూడా తగ్గించుకోవాలి అది వదిలేసి ఏదో కెమికల్స్ ఇస్తున్నారు మా మెడికల్ స్టోర్లోకి వెళ్ళాడమా ఏదో ఒక మాత్ర వేసుకున్నాడమా తగ్గించుకున్నామా అని కాదు ఎందుకంటే మ్యాక్సిమం ఒక ఫిఫ్టీ ఎంజీ రోగాన్ని తగ్గిస్తుంది మీరు తీసుకునేది ఫైవ్ హండ్రెడ్ ఎంజీ అయింది అనుకోండి ఇంకా ఫార్టీ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ ఎంజీ ఉంటుంది నా నూట యాభై ఎంజీలు అట్లే మిగిలి ఉంటుంది అది వచ్చి సైడ్ ఎఫెక్ట్ ఇస్తుంది ఆయుర్వేదం ఎట్లంటే ఒక రోగానికి మందు తీసుకుంటే నాలుగు రోగాలను తగ్గిస్తుంది మీరు ఇది నేను చెప్పింది మైండ్లో పెట్టుకోండి మన తాతలు వంద సంవత్సరాలు బతికారు మనము నలభై సంవత్సరాలు బతకడమే కష్టమైపోయింది కారణం ఏంటి ఇప్పుడు వస్తున్న ఆహార పదార్థాలు అన్ని కెమికల్ ఫుడ్లు అయిపోతున్నాయి ఆరు నెలలు పండుతున్నారు వరి బియ్యం అప్పుడు బాగా గట్టిగా ఉండేవాళ్ళు జనాలు ఇప్పుడు రెండు నెలలకు రెండున్నర నెలకు వచ్చింది వరి బియ్యం ఇప్పుడు ఏమైపోతున్నారు రోగాలు పెంచుకున్నారు మనం ఎలా భూమిలో పెంచుతామో ఎంత లేటుగా పంట వస్తుందో అంతే మన దేహాన్ని కాపాడుకుంటూ పోతుంటుంది ఇప్పుడు చిన్నగా సింపుల్గా తీసుకోండి ఫారం కోడి చికెన్ మనము పెంచాలంటే మ్యాక్సిమం రెండున్నర కేజీ కావాలంటే కావాలంటే చాలు అదే నాటుకోడి రెండున్నర కిలో కావాలంటే ఆరు నెలలు కావాలి ఎంత డిఫరెంట్ ఉంది చూశారు కదా మనం తింటా ఉండేది ఏది ఆ కాలంలో ఒక అమ్మాయి వయసుకు రావాలంటే పదమూడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు అయ్యేది ఈ కాలంలో ఏమైందంటే తొమ్మిది సంవత్సరాలకే వయసుకు వచ్చేస్తున్నది ఎందుకు కారణం ఏంటి ఇప్పుడు మనం తింటున్న ఆహార పదార్థాలు చికెన్ విపరీతంగా చికెన్ తిని 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 ఏమైతున్నామంటే మన దేహం తొందరగా దానికి యాక్టివేట్ అయ్యి దేహం పెరుగుదలకు వచ్చేస్తుంది మన అంగాంగాలు అన్నీ మొత్తం పెరుగుదలకు వస్తున్నాయి మన జీన్స్ కూడా బాగా పెరుగుదలకు వస్తున్నది ఎందుకంటే దాంట్లో పెరిగే గుణాలు ఉన్నాయి చికెన్లో కొంతమంది బాడీ బిల్డర్కి వెళ్తున్నారు ప్రతి దినము కాల్ కేజీ అర కేజీ చికెన్ తినమంటారు బాడీ బిల్డర్లు కారణం ఏం తెలుసా దాంట్లో జిమ్ములో వాళ్ళు ఎత్తి పట్టి ఏమి చే చేసింది బాడీ రాదు ఈ చికెన్ తింటారు కదా దీంట్లో కెమికల్స్ ఉన్నాయి ఇది మాంసాన్ని పెంచే గుణం ఉండదు ఏది ఈ చికెన్లో దానికి వాళ్ళు ఏం చేశారంటే ఈజీ మెథడ్ చికెన్ తినిపిస్తే చాలు ప్రతిరోజు ఒక కాల కిలో బాడీ బిల్డరు కాల్ కిలో కిలో చికెన్ తింటే చాలు మంచి బిల్డింగ్ వచ్చేస్తే బాగా బాడీ వస్తుంది వాళ్ళు ఆ టెక్నిక్ని కనుకొని ప్రతిరోజు చికెన్ తినమంటున్నారు తిని తిని ఏమవుతుందంటే గుద్దలో ఫైల్స్ వస్తున్నాయి ముట్టిలో మొలకలు పొట్టుతున్నాయి అజీర్ణము అగ్నిమాన్యము చాలా రకాల రోగాలు వస్తున్నాయి ఈ రోగాలని ఇంకా మీరు తప్పించుకోవాలంటే మంచి ఆహార పదార్థాలని మీరు ఎంపిక చేసుకోండి ఇది నేను చెప్పబోయే మొదటి పదార్థం అంటే మంచి ఆహార పదార్థాలను మీరు ఎన్నిక చేసుకొని ఎంపిక చేసుకొని దాన్నే తినండి ఎవడో చెప్పాడని కాదు మీకు మీరుగా యోచన చేసి దాన్ని వాడుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను నమస్కారం ఆయుర్వేద గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి మా మెయిల్ ఐడి వాహిని మీడియా అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డామ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి